కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు, కొరుట్ల పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మీరందరూ ఎందుకంటే ఈ కరోనా వ్యాధి గురించి చాలా భయభ్రాంతులు అవుతున్నాం మన అందరం కూడా. దాని వెకట్టు మనం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎవరిని కలుడినా చేతులు కలపకండి, చేతులు ఎత్తి నమస్కారం చేయండి, పోతే ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కునే విధంగా తుమ్మినా తగ్గినా కర్చిపు కానీ లేకుంటే పేపర్ నాప్కిన్ పెట్టుకుని తుమ్మాలే దగ్గాలే. అదేవిధంగా సర్ది కానీ ఏదైనా జ్వరం వచ్చినా కానీ ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించాలి. ఆ విధంగా మీరందరూ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ఇది దేశం అంతా ప్రపంచం అంతా కూడా వ్యాపించిన వ్యాధి అయిపోయింది కనుక. బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ హైదరాబాద్ని ఎయిర్పోర్ట్ ని చెక్ చేసే విధంగా ఏర్పాటు చేసిండ్రు. ఎవరైనా వేరే మార్గంలో చికిత్స మన దగ్గరకు వచ్చినా వాళ్ళని ఒక 15 రోజులు కలవకుండా వాళ్ళని వేరే రూమ్ ఉంచే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. ఇదందరూ మన బాధ్యత. ఎన్నడూ రాని విధంగా ఈ కరోనా వ్యాధి అనేది ప్రపంచం అంతా వ్యాపించున్నది కనుక మన జాగ్రత్త మనం తీసుకున్న విధంగా ఉండాలి. మన పిల్లలు కానీ వయసు మరిన వాళ్ళు కూడా 65-70 సంవత్సరాల నుండి షుగర్ ఉండి కూడా వాళ్ళు ఇంట్లోనే నిర్బంధించే విధంగా ఇంట్లోనే ఉండే విధంగా బయట పోకుండా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. దీన్ని అందరూ పాటించాలి. మన ప్రజలను కాపాడుకుందాం, మన బంధువులను కాపాడుకుందాం. ఆ కాపాడుకునే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి నా నిజవర్గ ప్రజలందరూ కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా అన్ని విధాల చర్యలు ఏదున్నా ఎక్కడైనా శానిటేషన్ ఏమన్నా మున్సిపల్ ద్వారా ఎక్కడైతే రద్దు ఉంటుందో మార్కెట్ లో గానీ బస్ స్టాండ్ లో గానీ ఎక్కడెక్కడ రద్దు ఉన్నదో అక్కడ ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసి గ్యావింగ్ పౌడర్ కానీ ఇటువంటి ఏమని చెప్పినాం. అన్ని దాంట్లో కూడా ఎక్కడ కూడా ఎక్కడ రష్ ఎక్కుంటుందో అక్కడ చేయమని చెప్పినాం. ఈ షాపులు కానీ ఇవన్నింటి దగ్గర కూడా జాగ్రత్త తీసుకున్న విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కొరట్ల మెట్పల్లి ఇద్దరు మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించినాం. గ్రామాల్లో కూడా ఉన్న గ్రామ సెక్రటరీలు కూడా ఎక్కడ పరిశుభ్రత లేదో అక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ వేసే విధంగా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అందరు జాగ్రత్తలు చెప్పారు. ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.